హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. మీరు ఈ స్లైడ్లో చూస్తున్నటువంటివి వ్యోమ కండక్ట్ చేస్తున్నటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్. సో ఈ మీరు ఎగ్జామ్స్కి ఎన్రోల్ అవ్వాలనుకుంటే కనుక ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఎన్రోల్ అవ్వచ్చు. దానితోపాటు సో మీకు డిస్కౌంట్ కూడా అప్లికేబుల్ అవుతుంది. మీరు యాక్చువల్ ఎగ్జామ్ రాసే కన్నా ముందు ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, దాన్ని మీరు ఎలా అవాయిడ్ చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. సో ఇట్ ఈస్ బెటర్ టు ఫెయిల్ ఇన్ ప్రాక్టీస్ రాదర్ దాన్ ఇన్ యాక్చువల్ ఎగ్జామ్స్. నౌ దిస్ ఈస్ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రెసెంటెడ్ బై సంతోష్రావు మెన్నేని, 8 మార్చ్ 2019. ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నటువంటి విషయాలు హిందూ న్యూస్ పేపర్లోని మరియు ఈనాడు న్యూస్ పేపర్లోని ముఖ్యమైనటువంటి విషయాలు, హిందూ న్యూస్ పేపర్లోని ఎడిటోరియల్, ఇది గ్రూప్ 1 మరియు సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. సో ఎడిటోరియల్ అనేది నేను ఫస్ట్లోనే డిస్కస్ చేస్తాను. ఫస్ట్ 15-20 మినిట్స్ ఎడిటోరియలే ఉంటుంది. దాని తర్వాత కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను, అవి మీరు ఆన్సర్స్ కమెంట్స్ రూపంలో సో పోస్ట్ చేయండి. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇవి ముఖ్యమైనటువంటి విషయాలు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. సో స్టూడెంట్స్, మీకు ఇక్కడ ఒక క్వశ్చన్, ఫసల్ బీమా యోజనలో భాగంగా ఏ ఖరీఫ్ పంటలకి కానీ రబీ పంటలకు కానీ దానితోపాటు పళ్ళు కూరగాయల పంటలకు ప్రీమియం ఎంత చెల్లించాలి రైతులు? క్వశ్చన్ వన్స్ అగైన్, ఖరీఫ్ మరియు రబీ మరియు సో కూరగాయలు పంటలలో రైతు ఈ ఫసల్ బీమా యోజనలో భాగంగా ఎంత శాతం ప్రీమియం చెల్లించాలి? ఇన్ ఇంగ్లీష్, హౌ మచ్ ప్రీమియం హ్యాస్ టు పే బై ద ఫార్మర్స్ ఇన్ ఖరీఫ్ సీజన్ అండ్ రబీ క్రాప్స్ అండ్ హార్టికల్చర్ క్రాప్స్? సో ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఇన్ కామెంట్స్. సో ఈరోజు ఇవి కవర్ అయినటువంటి స్టూడెంట్స్. నెక్స్ట్ ఎడిటోరియల్, మనం ఎడిటోరియల్ను పరిశీలించినట్టయితే ఫస్ట్ ద ఇంపీరియల్ క్యాబినెట్ అండ్ అక్విజెంట్ కోర్ట్. అంటే మన భారతదేశంలో క్యాబినెట్ అంటే ప్రభుత్వం నానాటికి తన యొక్క శక్తి పెరుగుతుంది. సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయడంలో కొద్దిగా విఫలమవుతుంది కొన్నిసార్లు అని చెప్పేసి ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. ఈ ఎడిటోరియల్లో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేశారంటే సుప్రీంకోర్టు గత సంవత్సరం ఇచ్చినటువంటి కొన్ని కీలకమైనటువంటి తీర్పులు. అవి ఏంటంటే, సేమ్ సెక్స్ ఒకే సెక్స్ మధ్యలో ఉన్నటువంటి మ్యారేజెస్ అది చట్టబద్ధంగా సో నేరమేం కాదు అని చెప్పేసి సెక్షన్ 377 సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. దానితోపాటు వివాహేతర సంబంధం కూడా సో తప్పేం కాదు అని చెప్పి సెక్షన్ 497 కూడా కొట్టివేయడం జరిగింది. దాంతోపాటు శబరిమల ఆలయాన్ని మహిళలకు కూడా ప్రవేశానికి సుప్రీంకోర్టు అనుమతిని ఇవ్వడం జరిగింది. దానితోపాటు ప్రభుత్వం చేసినటువంటి ఆధార్ చట్టాన్ని పాక్షికంగా సమర్థించడం జరిగింది. ఈ నాలుగు నిర్ణయాలు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పులు పౌరులకు సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులకు సో రిలేటెడ్గా ఉన్నవి. నెక్స్ట్, మరి సుప్రీంకోర్టు ఈ మధ్యలో కొన్ని విషయాల్లో కాంట్రవర్షియల్ కూడా ఉండాల్సి వచ్చింది. అదేంటంటే సిబిఐ డైరెక్టర్ యొక్క నియామకం విషయంలో కానీ లేదా రఫేల్ డీల్ విషయంలో కానీ, రఫేల్ డీల్ విషయంలో ప్రతిపక్షాలు ఏమారోపిస్తున్నాయంటే అధికార పార్టీ సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించింది అని చెప్పేసి ఆరోపిస్తున్నాయి. సిబిఐ డైరెక్టర్ విషయంలో కూడా సో నాగేశ్వరరావును నియమించడం, సో ఈ విషయంలో ప్రశాంత్ భూషణ్ కామెంట్స్ చేయడం, ఇవన్నీ కూడా కొద్దిగా వివాదాలకు తావిచ్చినటువంటి విషయాలు. సో ఇవి కాకుండా సుప్రీంకోర్టు ఈ మధ్యలో ఇచ్చినటువంటి తీర్పులు ఏవి చాలా డిబేటబుల్గా ఉన్నాయి, ఏవి చాలా సో చర్చించదగినవిగా ఉన్నాయంటే, ఒకటేమో సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి మనీ బిల్ విషయంలో, ఇంకొకటేమో సో పవర్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఢిల్లీ గవర్నమెంట్, ఢిల్లీ మరియు కేంద్ర ప్రభుత్వానికి మధ్య అధికార విభజన విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా ప్రశ్నించదగినదిగా ఉంది. ఫస్ట్ చూద్దాం. సో ఈ తీర్పులు దేన్ని ప్రతిబింబిస్తున్నాయంటే, ద పవర్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ ద వేరియస్ ఆర్గాన్స్ ఆఫ్ ద స్టేట్స్. ఓకే, మన భారతదేశ రాజ్యాంగం ప్రకారము సో మన భారతదేశంలో మూడు విభాగాలు ఉంటాయండి, చట్టసభలు లెజిస్లేచర్స్, కార్యనిర్వాహక శాఖ ఎగ్జిక్యూటివ్ అండ్ న్యాయశాఖ జ్యుడిషియరీ. వీటి మధ్యలో సో పవర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇవి ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి, దానితోపాటు ఒకదాని నుంచి ఒకటి స్వతంత్రంగా ఉంటుంది. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఈ మూడు శాఖల మధ్యలో విభజించినటువంటి అధికారాలు
అధికారాలపైన సో ప్రభావితం చూపుతుంది. నెక్స్ట్ ఫెడరల్ క్యారెక్టర్ ఆఫ్ రిపబ్లిక్, మన గణతంత్ర రాజ్యం యొక్క సమాఖ్య వ్యవస్థ పైన ప్రభావం చూపేలా ఈ యొక్క తీర్పులు ఉన్నాయి. ఇంకొకటి, మన భారతదేశంలో ఉన్నటువంటి డెమోక్రటిక్ అకౌంటబిలిటీ, ప్రజాస్వామ్యం యొక్క సో జవాబుదారితనం పైన కూడా ప్రభావం చూపే విధంగా ఈ తీర్పులు ఉన్నాయి. ఈ మూడు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లాంగ్వేజ్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అండి వెన్ యు ఆర్ రైటింగ్ ద మెయిన్స్ ఎగ్జామ్స్. మనీ బిల్స్, సో అసలు ఆధార్ యాక్ట్ని మనీ బిల్గా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది. అసలు మన భారతదేశం పార్లమెంట్లో మనం అనుసరిస్తున్నది ద్విసభా విధానం. ద్విసభా విధానం అంటే ఇందులో రెండు సభలు ఉంటాయి, లోక్సభ, రాజ్యసభ. ఈ రెండు సభలు కూడా ఆమోదిస్తేనే బిల్ అనేది చట్టంగా మారుతుంది. ఇది ఆర్డినరీ బిల్ల విషయంలో. మనీ బిల్ అంటే ఏంది స్టూడెంట్స్? ఆర్టికల్ 110 ప్రకారం ఏ బిల్ అయితే మనీ బిల్ అవుతుందో దాన్ని నిర్వచించడం జరిగింది. అంటే బ్రీఫ్గా చెప్పాలంటే ఏదైనా ఒక పన్నును వేయడం కానీ, ఉన్నటువంటి పన్నును మార్పు చేయడం కానీ, ఏదైనా ఒక పన్నును తీసివేయడం కానీ, ఇవన్నీ కూడా మనీ బిల్ నిర్వచనం పరిధిలోకి రావడం జరుగుతుంది. మనీ బిల్ విషయంలో లోక్సభకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉన్నాయి. ఎందుకంటే మనీ బిల్ని సో ధృవీకరించేది ఎవరు స్టూడెంట్స్? లోక్సభ స్పీకర్. దానితో పాటు సో మనీ బిల్ విషయంలో రాజ్యసభకు ఎలాంటి అధికారాలు ఉండవు. అంటే మనీ బిల్ని తిరస్కరించే అధికారం కానీ లేదా మనీ బిల్ను సవరించే అధికారం కానీ. మరి ఇప్పుడు ఈ ఆధార్ బిల్లుని ఓకే ఎందుకు ఇది మనీ బిల్గా అనకూడదు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయంటే, సో ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఆధార్ చట్టం అనేది మనీ బిల్ అని చెప్పింది. ఎందుకు? ఎందుకంటే ఆధార్ చట్టంలో భాగంగా మేము బయోమెట్రిక్ డేటాబేస్ని ఏర్పాటు చేస్తున్నాం, దాంతోపాటు ఆధార్కు సంబంధించినటువంటి ఒక రెగ్యులేటింగ్ అథారిటీని మేము ఏర్పాటు చేస్తున్నాం, దీనికి ఇవ్వాల్సినటువంటి మనీ అంతా కూడా సంఘటిత నిధి నుంచి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మేము తీసుకుంటున్నాం అంటున్నారు. అంటే కేవలం ప్రభుత్వం ఒకరికి సంఘటిత నిధి నుంచి చెల్లిస్తుంది అనే నెపంతోని ఆ చట్టాన్ని మనం ద్రవ్య బిల్లుగా గుర్తిస్తే గనక అది చట్టబద్ధంగా చెల్లదు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంటే మీరు కేవలం సంఘటిత నిధి నుంచి మనీ ఇస్తున్నారు కాబట్టి ఇక ప్రతిదాన్ని కూడా మీరు ద్రవ్య బిల్లు అంటే అప్పుడు రాజ్యసభ ఉండేందుకు? నిరుపయోగం అవునా కాదా? సో అదే సో అవతలి పక్షం వాళ్ళు వాదిస్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమొచ్చింది? మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే ఆధార్ చట్టాన్ని ద్రవ్య బిల్లుగా సో గుర్తించడంలో తప్పేం లేదు అని చెప్పేసి, దీనివల్ల రాజ్యసభకు ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా సో చాలా తక్కువ అయిపోవడం జరిగింది. నెక్స్ట్, ఎందుకంటే మనం ఆలోచిస్తే లోక్సభకు రాజ్యసభకు మధ్యలో ఉన్న ప్రధానమైన తేడా ఏంది స్టూడెంట్స్? మన యొక్క ద్విసభ విధానంలో లోక్సభ అనేది ప్రజల యొక్క నిర్ణయాన్ని ప్రతిబింబించేది. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి కరెక్ట్గా ఉన్నటువంటి సింబల్ ఏందండి? మన ప్రజాస్వామ్యానికి సరైనటువంటి సో సూచిక ఏందంటే లోక్సభ. ఎందుకంటే లోక్సభలో ఉన్న ప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకోబడతారు కాబట్టి. రాజ్యసభ ఎవరిని ప్రతిబింబిస్తుంది? రాష్ట్రాల యొక్క అవసరాలను ప్రతిబింబిస్తుంది. రాజ్యసభ అనేది లోక్సభని కంట్రోల్ చేసే విధంగా లోక్సభ పైన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లాగా యూజ్ అవుతుంది. ఈ మధ్యలో రాజ్యసభ యొక్క ప్రాధాన్యత పెంచడం ఎంతైనా ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇప్పుడు లోక్సభలో ఒక పార్టీకి ఎక్కువ మెజారిటీ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ పార్టీ వాళ్ళు తీసుకున్నటువంటి క్యాబినెట్ నిర్ణయాలను లోక్సభ ప్రశ్నించగలుగుతుందా? ప్రశ్నించలేదు. అట్లాంటి సమయాలలో రాజ్యసభ యొక్క ప్రాముఖ్యత చాలా ముఖ్యం. మనం చూసినట్టయితే ఇక్కడ యాంటీ డిఫెక్షన్ గురించి ఇచ్చారు. అంటే పార్టీ ఫిరాయింపులు. ఇదివరకు పార్టీ ఫిరాయింపులు ఎవరైనా ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్తే గనక అతన్ని ఫిరాయించడం జరుగుతుంది షెడ్యూల్ 10 ప్రకారం. దానితో పాటు ఎవరైతే గనక పార్టీ చెప్పిన ఆదేశాల ప్రకారం నడుచుకోరో అప్పుడు వారిపైన విప్ జారీ చేస్తారు, వాళ్ళను కూడా పార్టీ నుంచి సో తీసివేయడం జరుగుతుంది. దీనివల్ల పార్టీలోని సభ్యులకు ప్రజాస్వామ్యం ఉంటుందా? లేదు. పార్టీలోని సభ్యులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించగలుగుతున్నారా? లేదు. మరి ఇలాంటి సమయంలో ఎవరి యొక్క ప్రాముఖ్యత అవసరం ఉంది? రాజ్యసభ యొక్క ప్రాముఖ్యత ఎంతైనా అవసరం ఉంది. మరి ఇలాంటి సందర్భంలో మనం బిల్లులన్నింటినీ కూడా ద్రవ్య బిల్లులుగా చేసుకుంటూ పోతే రాజ్యసభ దాన్ని ప్రశ్నించగలుగుతుందా? ప్రశ్నించలేదు. సో దీని ద్వారా మన యొక్క ప్రజాస్వామ్యం అనేది కొద్దిగా సో సమస్యను ఎదుర్కొంటుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. దాంతోపాటు ఇంకొక రెండవ ఇష్యూ ఏంటంటే ఈ యొక్క ఆర్టికల్ మెన్షన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ వర్సెస్ ఢిల్లీ వివాదం. ఈ వివాదం ఏ ఆర్టికల్కి సంబంధించింది స్టూడెంట్స్? ఆర్టికల్ 239 AA. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఢిల్లీ అనేది అటు కేంద్ర ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతం కాదు, ఇటు రాష్ట్రం కాదు, రెండింటి మధ్యలో ఉన్నటువంటి విషయం అని చెప్పేసి
ఓకే. సో కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఏం చెప్తుందంటే, రాజ్యాంగంలోని ఏదైనా కొన్ని పదాలు ఒకదానికన్నా ఎక్కువ, ఓకే, అంటే ఒకదానికన్నా ఎక్కువ సార్లు డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ ఇచ్చాయనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సుప్రీంకోర్ట్ మెన్షన్ దట్ వేరెవర్ ద కాన్స్టిట్యూషనల్ టెక్స్ట్ వాజ్ కపబుల్ ఆఫ్ మోర్ దాన్ వన్ ఇంటర్ప్రిటేషన్, అంటే ఒక వాక్యాన్ని రెండు లేదా మూడు విషయాలుగా మనం అన్వయించుకోవచ్చు అనమాట. అట్లాంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు దాన్ని ఏ విధంగా అన్వయించుకోవాలంటే, ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేసే విధంగా సుప్రీంకోర్టు అన్వయించుకోవాలి. అంటే సో ఢిల్లీ ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉండాలా, కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉండాలా అనేది సుప్రీంకోర్టు, ఐ మీన్ రాజ్యాంగంలో కొన్ని కొన్ని దగ్గర ఒక్కొక్క విధంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా చెప్పినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేయాలి, ప్రజాస్వామ్యాన్ని పటిష్టంగా చేసే విధంగా చేయాలి. ప్రజాస్వామ్యాన్ని పటిష్టంగా చేసే విధంగా చేయాలంటే ఢిల్లీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఇవ్వాలా, కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఇవ్వాలా చెప్పండి స్టూడెంట్స్. అంటే ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయాలంటే ఢిల్లీ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఢిల్లీ ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఇవ్వాలి. కానీ సుప్రీంకోర్టు ఎక్కువ అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టడం జరిగింది. అంటే ఇది సుప్రీంకోర్టు జూలై 2018 ఇచ్చినటువంటి తీర్పుకి వ్యతిరేకం అన్నమాట. సో అది సుప్రీంకోర్టు ఢిల్లీ వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ విషయంలో జరిగింది. అసలు వివాదం ఏంది, ఈ వివాదం ఏంటంటే సివిల్ సర్వెంట్ అధార్, అంటే సివిల్ సర్వీస్ అధికారుల మీద ఎవరి అజమాయిషీ ఉండాలి, ఢిల్లీ ప్రభుత్వం యొక్క అజమాయిషీ ఉండాలా, కేంద్ర ప్రభుత్వం యొక్క అజమాయిషీ ఉండాలా అనే విషయంపైన ఈ యొక్క వివాదం రావడం జరిగింది. సో ఈ విధంగా ఒకవేళ సో ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలను కట్టబెడుతూ న్యాయస్థానాలు తీర్పిస్తే గనక అది దేనికి దారితీస్తుందంటే, అధికారం మొత్తం ఒకరి దగ్గరనే కేంద్రీకృతమయ్యే విధంగా దారితీస్తుంది. దాన్నే ఒక పదంతో చెప్పారు ఇక్కడ, ఇంపీరియల్ ప్రెసిడెన్సీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక వ్యక్తి దగ్గర అధికారాలు కేంద్రీకృతమైతే దాన్ని రాచరిక పరిపాలనమైనటువంటి సో రాష్ట్రపతి విధానం అంటారు. అమెరికాలో ప్రెసిడెంట్ పవర్ఫుల్ కాబట్టి ఇక్కడ ఇంపీరియల్ ప్రెసిడెన్సీ అని ఇచ్చారు. ఈ మధ్యలో చాలా ప్రజాస్వామ్య దేశాలలో కూడా అధికారం ఒకరి వద్ద కేంద్రీకృతమయ్యేటటువంటి చర్యలు జరుగుతున్నాయి, ఇలా జరగకూడదు. జాగ్రత్త వినండి స్టూడెంట్స్, మీరు మెయిన్స్ రాసేటప్పుడు ఈ పదం, ఇట్లాంటి పదాలు వాడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే సుప్రీంకోర్టు యొక్క సో నిర్ణయాలు ఆర్టికల్ 110కి సంబంధించింది మరియు ఆర్టికల్ 239ఏకి సంబంధించినటువంటిది. సో ఇది స్టూడెంట్స్ ఈ ఆర్టికల్ చెప్పేది. నెక్స్ట్ ఉమెన్ అండ్ వర్క్ ప్లేస్. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, మహిళలు ఇప్పుడు ప్రస్తుతం రెండు రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవేంటంటే, మహిళలు పనిచేసే ప్రదేశాలలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సో వివక్ష లేదా హెరాస్మెంట్, ఇది సెకండ్. మహిళలకు ఉద్యోగావకాశాలలో కానీ లేదా రాజకీయాలలో కానీ సరైనటువంటి అవకాశాలు లభించకపోవడం, ఈ రెండు సమస్యలు. ఇప్పుడు వీటిని మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఈరోజు March 8 ప్రపంచ మహిళా దినోత్సవం కాబట్టి, మరి ఆర్టికల్ మొత్తం మీద మనం ఏం డిస్కస్ చేస్తామంటే, ఐక్యరాజ్య సమితి తన తన నిర్వహణలో భాగంగా తన సంస్థలో కొన్ని సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఆ సంస్కరణలు ఎలాంటి ఫలితాలు ఇచ్చాయి, అలాంటి సంస్కరణలే ప్రపంచంలో మిగతా దేశాలు కూడా అమలు చేయొచ్చో లేదో మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఓకే, సో ఈ యొక్క ఆర్టికల్ మొత్తము ఐక్యరాజ్య సమితి తన సంస్థలో తీసుకొచ్చినటువంటి సంస్కరణల గురించి. సో ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, March 8 ఈజ్ ద ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనము మహిళలు వాళ్ళు సో ఏవైతే గనక అచీవ్ చేశారో వాళ్ళ యొక్క సక్సెస్, దానితోపాటు సో జెండర్ ఈక్వాలిటీ అంటే లింగ సమానత్వం గురించి కూడా అందరూ పాటుపడాలి, దాని గుర్తుగా మనం ఈ రోజును మనం సో పాటించడం జరుగుతుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా. ఈ ఆర్టికల్లో మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం, యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటండి, సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్, పని ప్రదేశాలలో సో లైంగికమైనటువంటి సో సమస్యలు, దాంతోపాటు ఉమెన్ పార్టిసిపేషన్ అట్ ఆల్ లెవెల్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్, పని ప్రదేశాల్లో మహిళలకు సరైనటువంటి ప్రాధాన్యత లభించకపోవడం. నిన్నటి ఎడిటోరియల్లో కూడా ఇది మీకు క్లియర్గా చెప్పాను, మహిళల యొక్క చదువు పెరుగుతున్నా కొద్దీ వాళ్ళ యొక్క ఉద్యోగ అవకాశాలు కొద్ది మేరకు తగ్గుతున్నాయని చెప్పేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా. సో సెక్షువల్ హెరాస్మెంట్, సో ఈ సెక్షువల్ హెరాస్మెంట్ గురించి 2017-18 ప్రపంచంలో మరియు భారతదేశంలో మీటూ ఉద్యమం అనేది సో పని ప్రదేశాల్లో సెక్షువల్ హెరాస్మెంట్ ఏ విధంగా ఉందో చాలా దాని యొక్క తీవ్రతను తెలియజేయడం జరిగింది. మన భారతదేశంలో కూడా పని ప్రదేశాల్లో సెక్షువల్ హెరాస్మెంట్ గురించి
కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేయడం జరిగిందండి. ఆ గైడ్ లైన్స్ యొక్క పేరు ఏంది కామెంట్స్లో పెట్టండి. భారతదేశంలో పని ప్రదేశాల్లో లైంగికపరమైనటువంటి సో చర్యలను నివారించడానికి కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది, వాటి పేరేంది? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గైడ్ లైన్స్ టు ప్రివెంట్ సెక్షువల్ హారాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్? ప్లీజ్ మెన్షన్ ఇన్ కామెంట్స్. సో మీటూ ఉద్యమానికి ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఏంది? మీటూ ఉద్యమానికి వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటంటే, చాలా సంస్థలు వాళ్ళ యొక్క సంస్థల యొక్క కార్యక్రమాల్లో భాగంగా లింగ సమానత్వం ఉందా లేదా, ఏదైనా లింగం అంటే జెండర్ పరంగా ఏమైనా డిస్క్రిమినేషన్ జరుగుతుందా, జెండర్ హెరాస్మెంట్ ఏమైనా జరుగుతుందా, దాన్ని ఎలా నివారించాలి అని కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. యుఎన్ఓ ఏం చేసిందో చూద్దాం. యుఎన్ సెక్రటరీ జనరల్ ఎవరు స్టూడెంట్స్? ఆంటోనియో గటర్స్. ఇతను మహిళల యొక్క హక్కుల కోసం ఎప్పుడు కూడా పాటుపడేటటువంటి వ్యక్తి. ఇతడు ఏం చేశారంటే, మహిళలు యొక్క లేదా మహిళా హక్కుల సాధన అనేది మనం నిర్ణయించుకున్నటువంటి 2030 కన్నా ముందే ఇది మనం సాధించవలసినటువంటి అవసరం ఉంది అని, అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా మహిళలకు సమానమైన అవకాశాలు అనేది మనం 2030 లోపు సాధించాలనుకున్నాము, అంతకన్నా లోపే మహిళలకు హక్కులు ఇవ్వాలని ఇతను చెప్తున్నాడు. సో దానిలో భాగంగానే ఇతని యొక్క యుఎన్ ఐక్యరాజ్య సమితి యొక్క సీనియర్ మేనేజ్మెంట్ గ్రూప్లో మొత్తం 44 మంది ఉంటే అందులో 23 మంది మహిళలే ఉన్నారు. ఇది చాలా ఆదర్శవంతమైనటువంటి నిర్ణయం. సో మీటూ ఉద్యమం వచ్చిన తర్వాత ఐక్యరాజ్య సమితి తన సంస్థలో ఒక సర్వే చేసింది. వాళ్ళ యొక్క ఐక్యరాజ్య సమితి సిబ్బంది పట్ల ఏదైనా సెక్షువల్ వైలెన్స్ జరుగుతుందని చెప్పేసి, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 1/3 మహిళలు ఈ సర్వేలో చెప్పారు ఏమని, వాళ్ళపైన సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుందని. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఏంటంటే, ఐక్యరాజ్య సమితి ఒక మంచి పని చేసింది. ఏంటంటే, ఆ సంస్థలో మహిళల పట్ల ఎలాంటి వివక్ష జరుగుతుంది, ఆ వివక్షను ఎలా తగ్గించాలి అని చెప్పేసి ఒక చర్యనైనా తీసుకుంది. ఎప్పుడైనా చూడండి స్టూడెంట్స్, ప్రభుత్వం ఒక రకమైనటువంటి వివక్షను రూపుమాపాలంటే ఫస్ట్ ఆ వివక్ష ఉన్నట్టు గుర్తించాలి. ఆ గుర్తించడమే ముందడుగు. ఓకే, మరి ఐక్యరాజ్య సమితి నుంచి మిగతా ఏ విధంగా నేర్చుకోవచ్చు? మన భారతదేశం యొక్క పరిస్థితి చూద్దాం. మన భారతదేశంలో ఒక చట్టం చేయడం జరిగింది. ఏంటంటే, సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్ 2013. ఈ చట్టం ఏం చెప్తుందంటే, ప్రతి సంస్థ కూడా తన యొక్క కార్యాలయాలలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని సో ఏర్పాటు చేయాలి. అంటే మహిళలు తమకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ చెప్పుకునే విధంగా మరియు ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధంగా ఈ కమిటీ ఉంటుంది. మరి మన భారతదేశం యొక్క రాజకీయ పార్టీలలో ఇలాంటి కమిటీలు ఏర్పాటు చేయడం సాధ్యాసాధ్యమేనా? ఎందుకంటే చాలా వేల ఆఫీసులు ఉన్నాయి వీళ్ళకు. మరి ప్రతి ఆఫీసులో ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయొచ్చా? దాని బదులు జిల్లా స్థాయిలోనూ మండల స్థాయిలోనూ ఇలాంటి కమిటీలు ఏర్పాటు చేస్తే మన భారతదేశ రాజకీయాలలో కూడా మహిళల పట్ల సో ఇలాంటి వివక్షత లేకుండా చూడొచ్చు. ఇది కేవలం రాజకీయ పార్టీల విషయంలోనే, మిగతా కార్పొరేట్ కంపెనీలు కూడా వాళ్ళ కంపెనీలలో సో ఈ మహిళలపైన జరిగేటటువంటి సెక్షువల్ వైలెన్స్ని దర్యాప్తు చేయడానికి కమిటీలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. కంక్లూజన్ ఏంటంటే, సో అమెరికాలో చాలా సంస్థలు మహిళల పట్ల వివక్షతను రూపుమాపడానికి కృషి చేస్తున్నాయి. ఆ సంస్థల నుంచి మనం ఎంతైనా నేర్చుకోవాల్సి ఉంది. దాంతోపాటు ఐక్యరాజ్య సమితి గురించి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంది. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, సో జెండర్ రిఫార్మ్స్ లింగ సంస్కరణలు అనేది సో అవి మన ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. నాట్ ఓన్లీ ఇన్ ద ఫ్యామిలీ బట్ ఆల్సో ఇన్ ద వర్క్ ప్లేస్. మన ఫ్యామిలీతో పాటు మన ఫ్యామిలీలో సో మనం పనిని పంచుకునే విషయంలో కూడా ఇట్లాంటి పాయింట్స్ మీరు మెయిన్స్ రాసేటప్పుడు రాయాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎస్సే రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 1 స్టూడెంట్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్రీతింగ్ క్లీన్, ఇది వాతావరణ కాలుష్యానికి సంబంధించింది. హూ పబ్లిష్ ద రిపోర్ట్స్? ద ఐక్యూ ఎయిర్ విజువల్ 2018 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్స్. ఇది ఏం చెప్తుందండి, ప్రపంచంలోని చాలా 20 అత్యంత కాలుష్యమైనటువంటి నగరాలలో ఇండియా నగరాలు ఎన్నున్నాయి? 15 ఉన్నాయి. ఈ కాలుష్యానికి సంబంధించి డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుందంటే, సో దుమ్ము ధూళి కణాలు 2.5 దాని యొక్క సైజు 2.5 పార్ట్స్ పర్ మిలియన్, ఇవి ఒక క్యూబిక్ మీటర్కు 10 మైక్రోగ్రామ్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. జాగ్రత్త వినండి స్టూడెంట్స్, ఎంత మెజర్మెంటు? 2.5 పిపిఎం పార్టికులేట్ మ్యాటర్. సో ఇది ఎంతకన్నా ఎక్కువ ఉండకూడదు, 10 మైక్రోగ్రామ్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. మరి ఢిల్లీలో ఎంత ఉంది? 10 ఉండాల్సిన ప్లేస్లో 113.5 మైక్రోగ్రామ్స్ ఉంది, చాలా ఎక్కువ ఉంది. అదే భారతదేశంలో కాలుష్యమైనటువంటి నగరమైన గురుగ్రామ్లో ఇది ఎంత ఉందండి? 130.58 మైక్రోగ్రామ్స్ ఉంది. అంటే ఇంత రకమైనటువంటి పొల్యూషన్ ఉంది. ఈ యొక్క పార్టికులేట్ మ్యాటర్ 2.5 ఎక్కువ దేని నుంచి వస్తుంది? వాహనాల నుంచి. దాంతోపాటు మనం బయోమాస్ అంటే పంట వ్యర్థాలను మండించినప్పుడు
దానితో పాటు రోడ్డుపై డస్ట్ నుంచి. మరి వీటిని తగ్గించడానికి ఢిల్లీ గవర్నమెంట్ తీసుకున్న చర్యలేంది? ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్లో కూడా తెలంగాణ ప్రభుత్వం ఉన్న ఒక 20 ఎలక్ట్రిక్ బస్సుల్ని కూడా స్టార్ట్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల వల్ల దుమ్ముదూలి తగ్గుతుంది. ఇంకేం చేయాలి? ఇంకేం చేయాలంటే ప్రజల్ని కూడా ఎలక్ట్రిక్ వాహనాలను వాడే విధంగా ప్రోత్సహించాలి. దాంతోపాటు పరిశ్రమ నుంచి వెలువడవుతున్నటువంటి నైట్రోజన్ మరియు సల్ఫర్ ఉద్గారాలను తగ్గించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరి భారతదేశ ప్రభుత్వం ఏం చేస్తుంది? నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ని ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగా ఇది 102 సిటీస్లో మరియు టౌన్స్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. 2024 లోపు సో మన యొక్క వాయు కాలుష్యాన్ని కట్టడి చేసి మన యొక్క ఎన్విరాన్మెంట్ని క్లీన్గా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఆర్టికల్ చెప్పేది ఏంటంటే ఇది చాలా లాంగ్ టర్మ్ గోల్, అంటే దీర్ఘకాలికమైనటువంటి సో గోల్ ఇది. షార్ట్ టర్మ్లో కూడా మనము వాయు కాలుష్యాన్ని తగ్గించే విధంగా ఉండాలి. అంటే మన ట్రాన్స్పోర్టేషన్ని, బయోమాస్ని, కన్స్ట్రక్షన్ని వీటిలో కొన్ని సంస్కరణలు తీసుకురావాలి. అంటే పంట వ్యర్థాలను దహనం చేయడం ఆపేయాలి, ట్రాన్స్పోర్టేషన్లోనేమో ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకోవాలి, కన్స్ట్రక్షన్ రంగంలో కూడా సో ఇలాంటి దుమ్ము ధూళి ఎక్కువగా వెలువడే లేకుండా లేదా వాటికి ఒక టెంట్స్ లాంటివి కట్టే విధంగా. ఇప్పుడు మీరు చూస్తున్నారు హైదరాబాద్ ఏదైనా కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు, పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఒక గ్రీన్ నెట్ లాంటిది కట్టేస్తారు చుట్టూ, అలాంటి వాటి వల్ల. నెక్స్ట్ ప్రోబింగ్ ద ప్రెస్. సో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రెస్ మీద యాక్షన్ తీసుకుంటామంటుంది. ఎందుకు? దేనిలో భాగంగా? అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ దీనిలో భాగంగా. అసలు ఏంది ఇదంతా చూద్దాం ఒకసారి. ఈ విధంగా ఇదేంటంటే ప్రెస్ రఫేల్ డీల్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని పబ్లిష్ చేసింది. ఈ డాక్యుమెంట్స్లో ఏముందంటే రఫేల్ డీల్కి సంబంధించి కేంద్ర డిఫెన్స్ శాఖ కాకుండా ప్రధానమంత్రి శాఖ కూడా సో ప్యారల్గా సమాంతరంగా చర్చలు జరిపింది. దీనివల్ల మన డిఫెన్స్ శాఖ కొద్దిగా బార్గెన్ చేయడంలో పెద్ద అవకాశం రాలే. దాంతోపాటు మనమే బ్యాంక్ గ్యారంటీ కూడా తీసుకోలేదు. మరియు మనం 36 ఫైటర్ జెట్స్ చాలా ఎక్కువ రేటు కొంటున్నామని చెప్పేసి రిపోర్ట్ వచ్చినాయి. ఇవి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయ్యాయి. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇది భారతదేశ భద్రతకు సంబంధించింది. సో అకార్డింగ్ టు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923, దీని ప్రకారము ఎవరైనా సరే భారతదేశ సంబంధించినటువంటి సో అత్యంత సున్నితమైనటువంటి విషయాన్ని కలిగి ఉండి దాన్ని ప్రచురిస్తే గనక సెక్షన్ 5 ప్రకారం శిక్షార్హులు అవుతారు అని చెప్పేసి ఈ చట్టం చెప్తుంది. సో మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏం చెప్తుంది? సెక్షన్ 8(2) ఆఫ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈ సేయింగ్ దట్ ఏ పబ్లిక్ అథారిటీ మే అలో యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ ఇఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈస్ అవుట్ వే ద హార్మ్ ఆఫ్ ద ప్రొటెక్టెడ్ ఇంట్రెస్ట్. అంటే మన భారతదేశం యొక్క భద్రతా సమస్య కన్నా అది ప్రజలు తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనుకుంటే కనుక ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఒకవేళ దేశ భద్రతనే ఎక్కువ ప్రజలు తెలుసుకోవడం కంటే అంటే కనుక దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ రఫేల్ డీల్ విషయంలో సో ప్రజలు తెలుసుకునేదే ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది, అది దేశ భద్రత కన్నా ఎక్కువ కూడా అని చెప్పేసి ఈ ఎడిటోరియల్ డిస్కస్ చేయడం జరిగింది. అంటే నేషనల్ సెక్యూరిటీ వర్సెస్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో ఈ రఫేల్ డీల్ విషయంలో మన ఇది ఈ యొక్క సమాచారం అంటే రఫేల్ డీల్కి సంబంధించినటువంటి సమాచారం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయితే అది మన భారతదేశం యొక్క ఎనిమీకి ఉపయోగపడము లేదా మన భారతదేశ భద్రతకు ఎఫెక్ట్ అవ్వడము దానికన్నా ఎక్కువ ఇది ప్రజలకు తెలవడం భాగంలోనే ఎక్కువ ఉంది. కాబట్టి సో దీన్ని పబ్లిష్ చేయడంలో తప్పేం లేదు, ప్రభుత్వము ప్రెస్ ఫ్రీడమ్ని కంట్రోల్ చేయకూడదు అని చెప్పేసి ఎడిటోరియల్ చెప్తుంది. నెక్స్ట్ నేషనల్ న్యూస్. ఫండింగ్ పీరియడ్ ఎక్స్టెండెడ్ టు బూస్ట్ రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ. అంటే ప్రాంతీయ సో వాయు అనుసంధానం. సో అంటే ఏ యొక్క ఎయిర్పోర్ట్స్ టైర్ 2, టైర్ 3 సిటీలో చిన్న చిన్న నగరాలు ఉన్నాయో వాటంతా కలపడానికి రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్ పథకం వినుంటారండి, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పథకం యాక్చువల్గా 2018 నుంచి 2020 వరకు కొనసాగుదామని చెప్పారు. ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది 2020 వరకు. దానితోపాటు దానికి ఉన్నటువంటి ఫండింగ్ 4,500 కోట్లను కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఈ పథకంలో భాగంగా ఏవైతే గనక ఇప్పుడు మనం ఒక 50 ఉపయోగించట్లేని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో వాటిని తిరిగి ఉపయోగంలోకి తేవడం ఈ పథకం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ పథకాన్ని ఎప్పటి వరకు పొడిగించారు స్టూడెంట్స్? 2022 వరకు కూడా పొడిగించడం జరిగింది. నెక్స్ట్ లార్జ్ హైడ్రో ప్రాజెక్ట్స్ గెట్ రెన్యూబుల్ ఎనర్జీ స్టేటస్. హైడ్రో ప్రాజెక్ట్ జల విద్యుత్ కేంద్రాలకు రెన్యూబుల్ ఎనర్జీ పునరుత్పాదకత శక్తి హోదా ఇవ్వడం జరిగింది. అంటే ఇన్ని రోజులు హోదా లేదా అంటే లేదు. సో ఇన్ని రోజులు కూడా ఓన్లీ స్మాలర్ ప్రాజెక్ట్స్ less than 25 MW, అంటే ఏ జల విద్యుత్ కేంద్రం అయితే కనుక 25 MW కన్నా తక్కువ సామర్థ్యం ఉందో దానికే పునరుత్పాదకత శక్తి అనే హోదా ఉండడం జరిగింది. ఇప్పుడు పెద్దవాటికి కూడా ఆ హోదా ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఇవి కూడా మన భారతదేశ పునరుత్పాదక శక్తి కోటాలోకి రావడం జరుగుతుంది.
ఇది కేబినెట్ తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయం. నెక్స్ట్ సౌమ్య స్వామినాథన్ ఇస్ డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్. సో ఈ సౌమ్య స్వామినాథన్ని సో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్గా అపాయింట్ చేయడం జరిగింది. అంతకన్నా ముందు తను డిప్యూటీ జనరల్గా ఉంది. షీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు అపాయింటెడ్ యాజ్ ఎ డిప్యూటీ జనరల్, సౌమ్య స్వామినాథన్. నెక్స్ట్ బయోలాటరల్ ద్వైపాక్షిక సంబంధాలు. ఇండియా రష్యా సైన్ డీల్ ఆన్ న్యూక్లియర్ సబ్మెరైన్. సో న్యూక్లియర్ సబ్మెరైన్ గురించి భారత్ మరియు రష్యా డీల్ చేసుకోవడం జరిగింది. సో న్యూక్లియర్ సబ్మెరైన్ అంటే ఇది అణుశక్తితో నడుస్తుంది. ఓకే, సో డీల్ అమౌంట్ ఎంత డీల్ స్టూడెంట్స్? $3 బిలియన్. ఈ డీల్ ఏది మన ఇండియా కొంటుందా, లీజ్ తీసుకుంటుందా? వీఆర్ టేకింగ్ ద లీజ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? 10 ఇయర్స్. ఓకే, దీని యొక్క సబ్మెరైన్ పేరేంది? అకులా క్లాస్. దిస్ నేమ్ ఈస్ చక్రా 3. ఓకే, దీని యొక్క ప్రాముఖ్యత ఏంది సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో? దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే చైనా యొక్క ఆధిపత్యం హిందూ మహాసముద్రంలో పెరుగుతున్నటువంటి ఈ టైంలో మన భారతదేశం యొక్క జలాంతర్గాముల్ని సబ్మెరైన్స్ని పటిష్టపరచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ విషయంలో ఇది చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేమ్స్ ఫర్ లోక్పాల్ షార్ట్ లిస్టెడ్. సుప్రీంకోర్టు టోల్డ్ లోక్పాల్లో ఎవరిని అపాయింట్ చేయాలనేది షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఈ షార్ట్ లిస్ట్ చేసి ఎవరికి పంపారు? సెలక్షన్ కమిటీకి పంపారు. ఈ సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారండి? ప్రైమ్ మినిస్టర్, లోక్సభ స్పీకర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు, ఆర్ ఎల్స్ జడ్జ్ అపాయింటెడ్ బై హిమ్. అతను లేదా అతను అపాయింట్ చేయబడినటువంటి వేరే సుప్రీంకోర్టు జడ్జ్ ఎవరైనా ఉంటారు. ఒకవేళ లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకపోతే సో సింగిల్ లీడర్ ఆఫ్ ద సింగిల్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ. అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా రావాలంటే ప్రతిపక్ష పార్టీ కనీసం ఎంత పర్సెంటేజ్ సీట్స్ రావాలంటే 10% సీట్స్ రావాలి. ఏ ప్రతిపక్ష పార్టీకి కూడా 10% సీట్స్ రాకపోతే లీడర్ ఆఫ్ ద లార్జెస్ట్ అపోజిషన్ పార్టీని ఈ సమావేశాలకి పిలుస్తారు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సమావేశంలో ఉన్నటువంటి ఈ పొజిషన్లో ఎవరో ఒకరు లేరు అంటే ఏదో ఒక ఖాళీ ఉందని చెప్పేసి మనము దీని నియామకాన్ని వాయిదా వేయలేము. కెన్ వీ కీప్ ద నేమ్స్ ఇన్ పబ్లిక్ డొమైన్? అంటే ఇప్పుడు ఎవరెవరు నేమ్స్ అయితే షార్ట్ లిస్ట్ చేశారో వాళ్ళని సో పబ్లిక్ డొమైన్లో అంటే ప్రజలు తెలుసుకునే విధంగా నేమ్స్ పెట్టచ్చు అంటే సీజే ఏం చెప్పారంటే అలా పబ్లిక్లో వీళ్ళ పేర్లు పెట్టచ్చు అని చెప్పేసి లోక్పాల్ యాక్ట్లో ఏం లేదు కాబట్టి వాళ్ళ పేర్లను డిస్క్లోజ్ చేయలేము అని చెప్పేసి చెప్పింది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వన్ జాయింట్ లీప్ ఫర్ ఉమెన్ కైండ్ ఇన్ స్పేస్ వాక్. స్పేస్ వాక్స్ అంటే అంతరిక్షంలో నడవడం. ఇప్పటి వరకు అంతరిక్షంలో నడిచినప్పుడు ఎప్పుడైనా మహిళలు పురుషులు కమ్మెండ్గా నడవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు March 29లో జరగబోయేటటువంటి Expedition 59 అనే ఈ మిషన్లో ఇద్దరు కూడా మహిళలే అంతరిక్షంలో నడవబోతున్నారు. ఫస్ట్ ఆల్ ఉమెన్ అనే మెక్లైన్ అండ్ క్రిస్టియానా కోష్, వీళ్ళిద్దరు కూడా. సో మరి అంతరిక్షంలో ఎందుకు నడుస్తారు? అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, సో అంతరిక్ష వీళ్ళు అంటే ఇప్పుడు అంతరిక్ష పరిశోధన కేంద్రం ఉంది కదా, దానికి ఏమైనా మరమ్మతులు అవసరం ఉంటే, లేదా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కొన్ని పరిశోధనలు చేయడానికి, లేదా కొత్త ఎక్విప్మెంట్ని టెస్ట్ చేయడానికి, లేదా ఏదైనా ఒక అంతరిక్ష నౌకకు రిపేర్ అవసరం ఉంటే కనుక దాన్ని అంతరిక్షంలోనే రిపేర్ చేయడానికి, అంటే దాన్ని భూమి మీదకి పంపించి రిపేర్ చేసే బదులు అంతరిక్షంలోనే రిపేర్ చేయడానికి. ఇవి స్టూడెంట్స్ ఈరోజు న్యూస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అన్ని కూడా. దీంతోపాటు నేను ఇప్పుడు సపరేట్ వీడియో ఇంకొకటి చేస్తాను క్యాబినెట్ నిర్ణయాల గురించి, అది కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈరోజు ఈవినింగ్ నైట్ లోపు. అది క్యాబినెట్ తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయాలు, అందులో డీటెయిల్గా నేను కవర్ చేస్తాను. సో ఈ వీడియోలో హిందూ న్యూస్ పేపర్లో ఈనాడు న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. ఈ వీడియో మీకు ఏ విధంగా యూజ్ అయినా కూడా ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సో మీరు లైక్స్ చేసి వీడియోని ఎంత షేర్ చేస్తే కనుక నాలెడ్జ్ ఎంతమందికి వెళ్తుంది, అప్పుడు దాన్ని విన్ విన్ సిట్యుయేషన్, మీకు ఉపయోగపడుతుంది, వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు నాకు కూడా ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలన్న ఎంకరేజ్మెంట్ లాగా కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.